రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పిహెచ్సిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలంటూ బీజేపీ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 2018లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఆమరణ దీక్షకు కూర్చుంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరి అంత టూ మచ్ చేస్తున్నాం. టూ మచ్ కాదు, వద్దు రెండు మాట.